అప్డేట్ చూద్దాం. బీజేపీ కేంద్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. తెలంగాణలో పగ వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక రాష్ట్ర నాయకుల్లో సఖ్యత లేకపోవడంతో పాటు బీఆర్ఎస్పై పోరును ఉధృతం చేసేందుకు పథక రచన చేస్తోంది. ముఖ్య నేతలందరికీ ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అంతా హస్తినబాట పట్టారు. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం గురిపెట్టింది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణపై బీజేపీ జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనేతలు అందుకు అనుగుణంగా ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని భావిస్తున్న జాతీయ నేతలు ఇంకొంత కష్టపడితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆలోచనలకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వం సైతం జాతీయ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాగోస, బీజేపీ భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, లోక్సభ ప్రవాసీ యోజన కార్యక్రమంతో పాటు క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని ప్రధాని మోదీనే ప్రశంసించారు. వీటితో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే ఐదంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్, కన్వీనర్, ప్రచారక్, విస్తారకులను నియమించింది. వీరి ద్వారా బీజేపీ బలం పెంచుకోవడమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో బలమైన పార్టీలు, నేతల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నింటినీ అమిత్ షా, నడ్డా నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అతి ముఖ్యమైన నేతలకు మాత్రమే అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం రాష్ట్ర నేతలతో అమిత్ షా సమావేశం కాబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నేతలు ఏం చేయాలనేది ఈ సమావేశంలో అమిత్ షా వివరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో బలమైన నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సఖ్యత తెచ్చేందుకు అమిత్ షా ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీ లీకర్ స్కామ్ విచారణ వేగవంతమైంది. పలువురు కీలక వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకుంటుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా చార్జ్షీట్లో దర్యాప్తు సంస్థలు ఇదివరకు ప్రస్తావించాయి. అయితే నెక్స్ట్ అరెస్ట్ కవితే అంటూ ఇప్పటికే బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై కూడా అమిత్ షాతో సమావేశంలో చర్చిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్పై గట్టిగా పోరాటం చేయాలని నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ నేతలకు కేంద్ర నాయకత్వం పిలుపుతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినట్లు తెలుస్తోంది. కేసీఆర్ టార్గెట్గా బీజేపీ అగ్రనేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని ఆసక్తిని పెంచుతున్నాయి.